నాకు చాలా బా అనిపిస్తుంది చాలా బా మా ఫ్యామిలీ మేము టీమ్ మెంబర్స్ మా టీమ్ మెంబర్స్ అందరూ వచ్చారు మేము ఈ మూవీలో మాకు ఛాన్స్ ఇచ్చి శేఖర్ కమల సార్ గా మా హోల్ టీమ్ కి నేను కంగ్రాట్యులేషన్స్ చెప్దాం అనుకుంటున్నాను ఐ రియల్లీ కంగ్రాట్యులేట్ సార్ థాంక్యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ థాంక్యూ సో మచ్ మూవీ చాలా బాగుంది చాలా చాలా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ యాక్చువల్లీ మాది జుంబా టీమ్ అన్నమాట ఇందులో సో ఓపెనింగ్ సీన్లో కానీ జుంబాలో కానీ హా సో జుంబా యాక్చువల్లీ మేము మొత్తం జుంబా టీమ్ మెంబర్స్ అన్నమాట సో మాకు శేఖర్ గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐ రియలీ థ్యాంక్ శేఖర్ కమల సార్ అండ్ ఆల్ ద టీమ్ చాలా బాగా అనిపించింది అసలు శేఖర్ గారితో వర్క్ చేయడం ఇది చాలా బెస్ట్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ నాగచైతన్య గారు సాయిపల్లి గారు అండ్ హోల్ టీమ్ మెంబర్స్ హోల్ కాస్టింగ్ మెంబర్స్ టీమ్ మెంబర్స్ అందరితో వర్క్ చేసినందుకు చాలా బాగా అనిపించింది నాకు అసలు ఆడియన్స్ గా చూసినప్పుడు అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అసలు ఎగిరికి ఎంత లేయాలనిపించింది కాకపోతే ఇంకా అసలు ఇంకా కంట్రోల్ చేసుకొని కూర్చొని చూస్తున్నాం అన్నమాట ఫ్యామిలీతో పాటు అలా చెప్పలేను ఇద్దరు చాలా బాగా చేశారు కంపేర్ చేయలేము ఇందులో నాగచైతన్య గారు కానీ సాయిపల్లవి గారు కానీ అస్సలు కంపేర్ చేయలేము తప్పకుండా ఖచ్చితంగా వచ్చి చూడాలి ఎందుకంటే ఇది చాలా మంచి మెసేజ్ ఇచ్చారు ఈ మూవీలో అది చూసిన తర్వాత వాళ్ళ దగ్గర మళ్ళీ మీరు ఇంటర్వ్యూ తీసుకొని అడగాలి ఎట్లా ఉంది మూవీ అని సో చాలా బాగుంది మూవీ అయితే వండర్ఫుల్ అసలు వెయిటింగ్ 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 అన్నట్టు ఇప్పుడు ఎగ్జైటెడ్ చాలా చాలా విఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఇంకా చూడాలండి ఓకే యాక్సెప్ట్ చేస్తాను లవ్ స్టోరీ బాగుంది అండ్ నీట్ అండ్ క్లీన్ పిక్చర్స్ ఆల్వేజ్ శేఖర్ కమల గారి పిక్చర్స్ చాలా బాగుంటాయి నీట్ అండ్గా పాటలు బాగున్నాయి మంచి స్టోరీ ఉంది రాజీవ్ కనకాల అలాంటి యాక్షన్ చేయకుండా మంచి యాక్షన్లు చేస్తే బాగుంటుంది మదర్ రోల్ చాలా క్రియేటివ్ కూడా ఉందని చెప్పేసి అంటున్నారు మదర్ రోల్ మదర్ ఎలా అనిపించింది మీకు మదర్ రోల్ సంబంధించి చాలా బాగుంది మదర్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు స్టోరీ రాయడంలోని మదర్ క్యారెక్టర్ చాలా బాగా చూపించారు మంచి బాగా రాసి ఉంది డైలాగ్స్ అది బాగుంది మదర్ చేయవలసింది ఏంటి అన్నది ఇవాళ రేపు జరుగుతున్న విషయాల్లో కరెక్ట్గా చేసింది చైతు కూడా లాస్ట్ని మర్డర్ ది వాడితో ఫైటింగ్ చేసేది చాలా బాగుంది ఫినిషింగ్ చాలా బాగుంది పిక్చర్ అన్ని విషయాలు అడ్రస్ చేశారు మెయిన్గా అంటే కాస్ట్ ఇష్యూ కానీ చైల్డ్ చిన్నప్పుడు గర్ల్స్ ఫేస్ చేసే ఇష్యూస్ కానీ చాలా బాగా చెప్పాడు అండ్ హీరో శానిటరీ నాప్కిన్ కొనడం అంటే ఎప్పుడు ఎవరు చూపలే అలా లైక్ ఎవరు చూపలే ఏ డైరెక్టర్ కానీ సో అలాంటి ఇష్యూస్ అని తీసుకురావడం రియల్గా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ కమల సాయిపల్లి యాక్టింగ్ అయితే చాలా బాగుంది అంటే ముందు చాలా యాక్టివ్ గర్ల్గా చేసింది కదా దాంట్లో దీంట్లో భయపడుతూ అసలు చాలా జస్టిఫై చేసింది చాలా బాగుంది చాలా బాగుంది అండ్ నాగచైతన్య కూడా చాలా 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 బాగా చేస్తుంది బాగా తీశారు కదా గర్ల్స్ కోసం ఫైట్ చేయడం లవ్ స్టోరీ అండ్ ఇంటర్ క్యాష్ వింగ్స్ అవన్నీ తీయండి అని చెప్తాను నేను చాలామంది లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఇలానే సొసైడ్ చేస్తున్నారు ఫస్ట్ హాఫ్ బాగుంది లాస్ట్కి ఎండింగ్ పెట్టుంటే ఇంకా కొంచెం బాగుంటుంది స్టోరీ వన్ టైం వాచ్ అంటారా వన్ టైం వాచ్ అయితే మలుపు లాస్ట్లో క్లైమాక్స్ అదిరిపోయింది సుఖీభవ సినిమా హిట్ సూపర్ హిట్ క్లైమాక్స్ నాకు అంతగా అనిపించలేదన్న క్లైమాక్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అదొక్కటే నాకు మైనస్ అనిపించింది రిమైనింగ్ అంతా బాగుందన్న శంకర్ మూవీలో కనిపించింది అంటే సోషల్ మెసేజ్ చాలా మంచి సినిమా అత్యంతంగా బాగుంది ఏ అందులో ఏది విడగొట్టి చూడలేము అన్ని కలెక్టివ్గా చాలా బాగుంది సినిమా వెరీ ఎమోషనల్ అండ్ వెరీ గుడ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఎక్సలెంట్ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్ సారీ అవును సినిమా సాయి పల్లవి అండ్ వీళ్ళకి డ్యాన్స్ చాలా మెయిన్ అసలు ఓవరాల్గా సినిమా బాగుంది సినిమాలో డ్యాన్స్ ఒక పార్ట్ మెయిన్ సినిమా చాలా బాగుంది డైరెక్టర్ శంకర్ మూవీలా ఉంది శేఖర్ కమల సినిమా కంటే ఫిదా చాలా చిన్నది దీని ముందు ఫిదా చాలా చిన్నది దీని ఉప్పెన ట్రాక్ ఇంకా ఉప్పెన ట్రాక్ కలర్ ఫోటో మూవీ ట్రాక్ అందుకే మార్చిన అనుకుంటా సినిమా మధ్య మరీ డెప్త్ వెళ్ళలేదు ఒక పాయింట్ తీసుకొని ఫోలో చేసేసి ఓకే థ్యాంక్ యూ సాంగ్స్ ఓకే అదే విన్నాం కదా మనం హిట్ సాంగ్స్ అన్నీ బాగున్నాయి
పర్లేదు, బాగుంది, అంత బాగుంది. అంటే మూవీ యావరేజ్, సాంగ్స్ ఓకే. మూవీ యావరేజ్ ఇంకా బిలో యావరేజ్ అనే చెప్పాలి. అంటే మన ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉన్నాయిలే మూవీ మీద ఎప్పటి నుంచో, అది ఇంకా రీచ్ అవ్వలేదు. మెయిన్ థీమ్ అంటే లవ్ స్టోరీ, క్యాస్ట్ ఒకటి, క్యాస్ట్ ఫీలింగ్ రిలేటెడ్ అది ఉందన్నమాట, ఇంటర్ క్యాస్ట్ అని చెప్పేసి. ఇంకా కొంచెం ఉప్పిన ట్రాక్లో ఉంది, మన ఈ ట్రాక్లో ఉంది అన్నమాట. సెకండ్ హాఫ్ నచ్చలేదు. ఇంకా సెకండ్ హాఫ్లో అంతా ఏమంటారు మిక్స్ అయిపోయింది అనమాట మూవీ, ఆ స్టోరీ అంతా ఇంకా ఇంకా యావరేజ్ అయిపోయింది అది. యా, ఇట్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. యాక్షన్ సీన్స్ లాస్ట్లో క్లైమాక్స్లో ఉన్నాయి. క్లైమాక్స్ అంతా చూసి ఇంకా సడన్గా కట్ చేసాను అనమాట క్లైమాక్స్లో. ఓకే, ఇంకా అంతవరకు అయితే ఓకే, ఇంకా అంతే, వన్ టైం వాచబుల్. బాగుంది లవ్ స్టోరీ, సాంగ్ చాలా బాగుంది. అంటే ఫైనలీ సాయి పల్లవి అన్ని మూవీస్లో సాంగ్ పెడతారు కాబట్టి స్పెషల్ సాంగ్ ఇది, ఇంకా అట్రాక్టింగ్ ఉంది. నాగ చైతన్య యాక్టింగ్ కూడా బాగుంది, సింపుల్గా ఉంది, చాలా సింపుల్గా ఉంది. రాజీవ్ కనకాల గారు నెగిటివ్ రోల్ అండి, వాళ్ళ బాబాయ్ నెగిటివ్ రోల్ ఇచ్చారు, కానీ చాలా బాగా చేశాడు అండి. విలన్ క్యారెక్టర్. సో మూవీలో కామెడీ ఉందా? కామెడీ ఏం లేదు. వచ్చింది ఏంటంటే నేను కూడా ఒక హై లెవెల్ అమ్మాయిని లవ్ చేస్తానా, నేను కూడా ఒక హై లెవెల్ అమ్మాయిని లవ్ చేస్తా. నాకు శేఖర్ గమ్ల ఇచ్చిన మెసేజ్ ఇదే, నేను కూడా ఒక హై లెవెల్ అమ్మాయిని లవ్ చేస్తా. బయట ఏ క్యాస్ట్ ఏ రీజన్ అడ్డం లేదో నేను కూడా చెప్తానా. సాంగ్ అయితే చాలా చాలా బాగుంది, అంటే ఏంటంటే ఫీల్ గుడ్ మూవీ, ఫీల్ గుడ్ మూవీ అండ్ హార్ట్ టచింగ్ మూవీ. అంటే అది ఒక మూవీ లాగా కాదు, ఇట్స్ ఏ కామన్ ఒక రన్నింగ్ స్టోరీ లాగా ఉంది. ఇట్స్ ఎ ఫీల్ గుడ్ మూవీ. సాంగ్స్ ఆర్ వెరీ ఎక్సలెంట్. అల్టిమేట్ అండి, న్యాచురల్ కదా ఎప్పటికీ. బాగా నచ్చింది సినిమా, సినిమాటోగ్రఫీ అది మూవీ లాగా లేదు, అన్ని న్యాచురల్ సీన్స్ లాగా ఉంది. ఇట్స్ రన్నింగ్ స్టోరీ టైప్ లో ఉంది. రావద్దు అంట అనమాట, ఎందుకంటే లైట్ గా స్లో నరేషన్ ఉన్నప్పటికీ మూవీ ఓవరాల్ గా చాలా బాగుంది అనమాట. ఒక మంచి ఫీల్ గుడ్ వైబ్స్ వస్తాయి మనకు వచ్చేసి. ఒక శేఖర్ కమలాగా నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అంటే ఎంతసేపు తను వచ్చేసి లైక్ ఈ హ్యాపీ డేస్ అనో, లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ అనో, ఫిదానో, ఓన్లీ ఫీల్ గుడ్ మూవీస్ లవ్ స్టోరీస్ తీసి ఆయన ఈ మూవీలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్, రిలీజియన్ డిస్క్రిమినేషన్ కూడా కవర్ చేశారనమాట. సో నాకు అదైతే నాకు చాలా బాగా నచ్చింది సీరియస్లీ. అండ్ నాగ చైతన్య గురించి చెప్పాలంటే తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. అంటే ఆయన ఫిలిమ్స్లో అయితే కెరీర్ బెస్టా కాదా నేనైతే నేను చెప్పలేను, కానీ పర్ఫార్మెన్స్ అయితే తన కెరీర్ బెస్ట్ ఇచ్చినాడు అనమాట. ఎందుకంటే సాయి పల్లవితో డ్యాన్స్లోనూ లేకపోతే యాక్టింగ్లోనూ మ్యాచ్ చేయడం అంత ఈజీ విషయం కాదు, కానీ ఈ మూవీలో ఇద్దరికి ఇద్దరు పోటీ అని చూపించినారు. సో నాగ చైతన్య పర్ఫార్మెన్స్ బ్రో, పర్ఫార్మెన్స్ గురించి పక్కన పెట్టేస్తే బ్రో, ఇప్పుడు గోదావరిలో సుమంత్ క్యారెక్టర్ ఎంత బాగుంటుందో దీంట్లో నాగ చైతన్య క్యారెక్టరైజేషన్ బ్రో, అంటే ఒక మంచి వ్యక్తిగా అనమాట. అంటే రియల్ లైఫ్లో మంచి వ్యక్తి అని చాలామందికి తెలుసు, ఎందుకంటే అమీర్ ఖాన్ కూడా ఆడియో ఫంక్షన్లో వచ్చి తన కోసం వచ్చి తన అంటే నచ్చి చెప్పినాడు అనమాట. సో ఈ మూవీలో కూడా రియల్ లైఫ్లో కూడా తన క్యారెక్టరైజేషన్ అయితే నిజంగా చాలా బాగుంది అనమాట సీరియస్లీ. సో ఓవరాల్గా బ్రో లక్కి నాగ చైతన్య సాయి పల్లవి ఇద్దరు పోటీ పడి చేస్తున్నారు. మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే పవన్ సిహెచ్ మ్యూజిక్ అనమాట. ఎంతసేపు సారంగ దరియా సాంగే కాదు బ్రో, లైక్ ఇంకా చాలా సాంగ్స్ అనమాట. నీ చిత్రం చూసే సాంగ్ కావచ్చు, లేకపోతే ఆశ నిరాశల సాంగ్ కావచ్చు, నిజంగా చాలా బాగుంది. సో ఒక ఫీల్ గుడ్ మూవీ, చాలా బాగా తీశాడు, చాలా నీట్గా తీశాడు. నా చైతన్య గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సాయి పల్లవి గారు వర్షంలో ఒక డ్యాన్స్ చేస్తారు, చాలా అంటే చాలా బాగుంది సినిమా. అసలు ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. నా చైతన్య తెలంగాణ లాంగ్వేజ్ చాలా అంటే చాలా బాగా మాట్లాడాడు. తెలంగాణలో ఈ ఊళ్ళో జరిగే కులాల మతాల గురించి చాలా బాగా చూపెట్టారు. ఓవరాల్గా ప్యూర్ లవ్ స్టోరీ, ఫ్యామిలీతో నచ్చి అందరు చూడటం కదా సినిమా, చాలా బాగుంది సినిమా. ఎక్కడ ఏం బోర్ లేదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లవ్ స్టోరీ అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో జరిగే లవ్ స్టోరీని బాగా చూపించిండు. సో చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే మూవీ, ప్రతి లవర్స్కి కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా పేరెంట్స్ ఎక్కువగా చూడాల్సిన మూవీ, చూసి ఒకసారి లవ్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. మూవీలో ఇట్ లవ్ స్టోరీ కాబట్టి బాగుంది. సాంగ్స్ అండ్ డాన్స్ అయితే బాగున్నాయి, మూవీ మధ్యలో కొంచెం లాగ్ అన్నాయి. సీరియస్గా చెప్తున్నా, కులం గిలం అనేది ఉడగనబెట్టిండు తెలియదు, కానీ కులం అంటే దేశం ఒకటే భయ, కులం అంటే దేశం అంతే. ఈ దేశంలో అందరు బతుకుతారు. ఇప్పుడు హైదరాబాద్లో తమిళ్, తెలుగు, మలయాళం ఎవరెవరో బతుకుతారు కదా, దేశంలో కూడా అందరూ బతకాలి. చిన్న కులం ఏంది, పెద్ద కులం ఏంది, అసలు ఓడగనబెట్టిండు అసలు కులం అనేది. దాని గురించి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అండ్ రెస్పెక్ట్ ద గర్ల్స్, నిజంగా సాయి పల్లవి నిజంగా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసినావు. నీకు ఇంకా మంచి మంచి ఆపర్చునిటీ రావాలి. నాకైతే చాలా హార్ట్ టచింగ్ అనిపించింది మూవీ అయితే. అండ్ శేఖర్ కమల గారు రావడం లేట్ అవ్వచ్చు, కానీ వచ్చినప్పుడు మాత్రం హైలైట్ కంటెంట్ తీసుకుంటాడు, మంచి మెసేజ్ మూవీ అన్న అయితే. అండ్ నాగ చైతన్య యాక్టింగ్ మాత్రం మామూలుగా లేదు. లాంగ్వేజ్ అన్న, తెలంగాణ లాంగ్వేజ్ హైలైట్ అన్న, అసలు హైలైట్ మాట్లాడిండు. ఏ అట్లా కాదే, ఇట్లా కాదే, ఎందుకే ఇట్లా చెప్తారు మీరు, పోతమే
ఇట్లానే నిజంగా హైలైట్ మాట్లాడి నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది అండ్ మంచిగా అనిపించింది. హార్ట్ టచింగ్ మూవీ అన్న ఇదైతే సీరియస్గా చాలా బాగుంది మూవీ అయితే. తప్పకుండా అందరూ వచ్చి చూడాల్సిన మూవీ అండ్ ముఖ్యంగా స్పెషల్గా రావాల్సింది లేడీస్ గర్ల్స్ రావాల్సిన మూవీ అనమాట ఇది. సీరియస్గా రెస్పెక్ట్ ద గర్ల్స్ అండ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇలాంటి మూవీ రావడం హైలైట్ అది. కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్లీజ్, మీకే చెప్తున్నా నేను. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం చూడండి, అట్లా గాలికి వదిలేకండి, సీరియస్గా చెప్తున్నా. అండ్ అప్పుడప్పుడు కొంచెం రేస్గా మాట్లాడుతుంటారు గర్ల్స్, బట్ లైట్ తీసుకోవాలి ఏదైనా సరే. నిజంగా నా చాలా మంచి మెసేజ్ మూవీ అనమాట. యాక్సెప్ట్ టు శేఖర్ కమల గారు అండ్ యాక్టింగ్ మాత్రం మామూలుగా లేదు, రెగ్యులర్ డైరెక్షన్ అయినది చాలా మంచిగా అనిపించింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వచ్చిండు అంటే నాకు ఇంతమంది చూసినట్టు అనిపించింది, బట్ ఇంకా చూడాలనిపిస్తుంది మూవీ. సీరియస్గా మళ్ళీ మళ్ళీ వెళ్తుంటా మూవీకి నేను, చాలా బాగుంది. నా ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళాను అనమాట. మీరు కూడా రండి థియేటర్లో వాచ్ చేయండి అండ్ పేరెంట్స్ ఎంకరేజ్ చేయకండి. ఒక్కొక్క డైలాగ్ చాలా ఇంపార్టెంట్ డైలాగ్ అనమాట మనకి. సో యాక్సెప్ట్ అక్కినండి ఫ్యామిలీ. సినిమా బాగుంది నిజంగా అండ్ డైరెక్షన్ టీమ్ ఈజ్ సూపర్. పవన్ సిహెచ్ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు. లాస్ట్లో క్లైమాక్స్ బాగుందన్న, అంటే సినిమా అంతా ఒక బీటెక్ చదివిన స్టూడెంట్ అండ్ ఒక గోల్ పెట్టుకున్న ఇద్దరు కలిసి ఎలా ప్రయాణించారు, వాళ్ళిద్దరిది ఏంటి అనేది, ఈచ్ వన్ ఎవ్రీ లైఫ్లో ఒక బెస్ట్ మూమెంట్స్, మనం మన మెమోరీస్ చూసుకున్నట్టు ఉంటుంది సినిమా. డైరెక్షన్ ఈజ్ సూపర్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమా సారంగ దర్య కోసం కూడా సినిమా చూడొచ్చు. సాయిపల్లవి 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 అండ్ నాగ చైతన్య గారు కూడా ఎక్కడ పక్కన అంటే నాట్యం చేస్తున్నప్పుడు డామినేటింగ్గా కనపడకుండా అదే రీతిలో కమాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఓవరాల్గా కైండ్ ఆఫ్ ఇట్ వాస్ ఏ ఓకే కైండ్ ఆఫ్ మూవీ. ఇట్స్ ఎ గుడ్ కెమిస్ట్రీ అనిపించింది అండ్ లాస్ట్లో క్లైమాక్స్ ఒకటి ఇలా కట్ చేసినట్టు అనిపించింది, అదొకటి తప్పించి మిగతా అంతా. సీ ఫైట్స్ అనేది ఇక్కడ రొమాంటిక్ డ్రామా కదా బ్రదర్. సీ ఫైట్స్కి అంతే రాజీవ్ కనకాల గారు ఒక క్యాస్ట్ బేస్డ్ మీద ఉన్న కైండ్ ఆఫ్ థింగ్, అదొకటి తప్పించి క్యాస్ట్ లవ్ స్టోరీ, ప్యూర్లీ లవ్ స్టోరీ. ఇట్ వాజ్ ఎ గుడ్ మూవీ, ఇట్ వాస్ ఎ గుడ్ మూవీ. మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ అండి, స్టిల్ దట్ మ్యూజిక్ అనేది ఏదైతే బీట్స్ ఉన్నాయో దట్ రివర్బరేట్స్ ఇన్ ద సౌండ్స్. ఇట్ వాజ్ మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్, అదే ప్రాణం సినిమాకి. అండ్ సాయి పల్లవి గారిది నాట్యం ఇట్ వాస్ ఎక్స్ట్రాడినరీ. హోప్ టు సీ సాయి పల్లవి గారు టు షేర్ ద స్క్రీన్ అలాంగ్ విత్ అల్లు అర్జున్ అండ్ మన ఎన్టీఆర్ గారితో డ్యాన్స్ చేస్తే పోటా పోటీకి ఎలా ఉంటుందో చూడాలండి. అంత పోటేగా చేస్తారు. ఇట్ వాస్ ఏ గుడ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఫర్ సాయి పల్లవి. టోటల్ క్రెడిట్స్ గోస్ టు సాయి పల్లవి. నాగ చైతన్య అండ్ సాయి పల్లవి కూడా చాలా బాగా చేసింది డ్యాన్స్. ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది డ్యాన్స్. దాని కుడి భుజం మీద కడువా, దాని గుట్టపు రైకులు మెలియా, అది రమంటే రాడు రసలియా, దాని పేరే సరంగ దరియా, చునియా చునియా చునియా, దాని సుర్మా పెట్టిన సునియా, అది రమ్మంటే రాడు రచలియా, దాని పేరే సరంగ దరియా. సినిమా పేరే దానిస్ అంటే లవ్ స్టోరీ. నాకు లేదు, నాకు పూజాగిరి అంటే ప్రేమ నీకు తెలిసిందే. సినిమా సూపర్ గుందనియా. లవ్ స్టోరీ అంటే ప్రేమ కదా. మీ అందరి గట్ట ప్రేమ కథలు అంటే నీకు అంటే నీ మన్నయ్య అన్నాను. మీ అందరి ప్రేమ కథలు కట్ట నాకు చెప్పని రాసుకుంటా అటుబాటందా. నీకేదో ప్రేమ కథ ఉందా? నీకుందా? నీకుందా? ఎప్పుడయ్యా ప్రేమించుకుంటారు? ఎప్పుడయ్యా పార్కులు లాంటి తిరుగుతారు? ఎన్నాళ్ళయ్యా ఈ ఒంటరి జీవితాలు మీకు కథ? కెమెరా పట్టుకోండి కదా, అమ్మాయి చెయ్యొట్టుకోండి. అందువల్ల సినిమా అయితే సంక్రాంతి దాకా తిరుగులేదు. ఇంత మంచి సినిమా మళ్ళీ మధ్యలో వస్తుంది అనిసింది కదా అనుకోవట్లేదు. అద్భుతమైన సినిమా, సూపర్ హిట్. నాగ చైతన్య వరుసకి ఇట్లు కొడుతూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా కొట్టేశాడు. ఇందులో సినిమాలో కులం గురించి ఏదో కులగజ్జి ఉన్నవాడిని చంపేయాల. అర్థమాటనా? రేపు చేసిన వాడు చంపుతాను, మర్డర్ చేసిన వాడిని చంపుతాను, కులగజ్జి ఉన్నవాడు చంపవా? చంపుదాం. హీరోకా అర్థం కాలేదు సినిమాలో వస్తారు. ఇందులో అలాగ ఉండదు. అంత సీన్ నాగ చేతను అంత ఛాన్స్ ఇవ్వడు. నాగచరణయ్య కోసేస్తాడు. డైరెక్ట్ మన కోల్పోడానా? డైరెక్ట్ మన కోల్పో. మన కోల్పోడే. అయితే ఒకటే చెప్తా, మన కెమెరా కులం. సినిమా అయితే సూపర్ ఉంది. ఈ సినిమా సూపర్ హిట్, అందరు కట్టి చూడండి. దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి చల్ల చెట్ల రంగాల్లో బొమ్మ చూపించి దద్దరిల్లిపోయి అర్థమవుతుందా? దుమ్ము రేపేద్ది సంక్రాంతి దాకా అనేసి చెప్తానన్న ఆయన కెమెరా సాక్షిగా, మైక్ సాక్షిగా. సినిమా సూపర్ హిట్.
నాగ చైతన్య ఇది సూపర్ హిట్ మూవీ లైఫ్లో నిలిచిపోతుంది ఇది నాగ చైతన్య లైఫ్లో నిలిచిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే మంచి బౌన్స్ బ్యాక్ నాగ చైతన్య ఇది సబర్క ఫిల్మ్ మీట్ అవుతాం అంటారు కదా మంచి మూవీ తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సింది ఎక్సలెంట్ ఉంది సార్ నాగ చైతన్య ఇది సూపర్ హిట్ ఇది ప్రేమ్ నగర్ ఎట్లా ఉందో అది నిలిచిపోతుంది ఇంకా ఆంధ్రలో ఆంధ్రాయినే తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఈ మూవీ చూసి నాకు అంత హ్యాపీగా అనిపించింది తెలంగాణ స్లాంగ్ అయితే ఎగ్జాక్ట్ గా మాట్లాడాను చాలా కష్టపడ్డాను ఓవరాల్ గా మూవీ చాలా బాగుంది అన్న క్యాష్ కూడా చూపెట్టినారు అది కొంచెం పాత సినిమాలు చూపెట్టినారు ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది మూవీ దాని గురించి చాలా అయినండి అన్ని సాంగ్స్ సాంగ్స్ చాలా బాగుంది సాయిబుల్లో చాలా బాగుంది మొత్తం మూవీలో మెసేజ్ ఏమైనా ఉందా మెసేజ్ అంటే ఇక మన క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఇది చేస్తారు కదండి చాలా బాగా చేసేది తక్కువ చేయకుండా చూడకుండా వచ్చేసింది కదా అది చాలా కరెక్ట్ అమ్మాయి చేసింది ప్రేమ కావాలి మనకి ప్రేమ ఇద్దరు భార్య భర్తలు చాలా బాగుంటుంది అది చాలా బాగుంది చాలా నచ్చింది ఒక మదర్ గా మీరు సపోర్ట్ చేస్తారు మదర్ గా లేదు మీ స్క్రిప్ట్ చెయ్యము మీ స్క్రిప్ట్ చెయ్యము చేసే వాళ్ళని అడగండి మీరు అయితే ఓకేనా సినిమా మాత్రం బాగుందండి సినిమా చాలా బాగుంది చూడండి మీకు నచ్చుతుంది అంటే మూవీ చూడండి అయితే చెప్పలేదు దానికి మూవీ చూడండి సంబంధం నిజంగా అన్యాయం జరిగింది సో ఎందుకంటే సినిమా వస్తుంది తెలుస్తుంది మీకు నాకు చాలా బాగా నచ్చింది మూవీ ఒకటే నాగ చైతన్య తన బిహేవియర్ ఇంకా మార్చుకున్నాడు అంటే లైక్ యాక్టింగ్ స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ అయినాయి ప్రతి మూవీకి ఇంప్రూవ్ అవుతున్నాయి చాలా ఇంప్రూవ్ అయినాయి శంకర్ కమల ఫీల్ మిస్ కాలే ఆ లవ్ ట్రాక్ చాలా బాగుంది నాకు బాగా నచ్చిన సినిమా అయితే ఫ్యామిలీతో చూడొచ్చు ఒక లవ్ ట్రాక్ ఫ్యామిలీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది ఎక్కడ మిస్ కాదు మీకైతే 3-2.5 hours కూర్చుంటాం కదా ఫీల్తో కూర్చుంటాం ఒక లవ్తో కూర్చుంటాం లవర్స్ అయితే ఇంకా వచ్చి హ్యాపీగా చేయలో చేసుకుని కూర్చుంటారు అంతే అన్న థ్యాంక్ యూ సో మచ్ బాగుంది రేజ్ అనే 3 బిడ్డలు అప్పట్లో జరి చూసినాయి చేసినాయి అన్నీ నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి గుర్తొస్తుంటే ఒక్కొక్క ఫీలింగ్స్ ఏడవాలా నవ్వాలా బాధపడాలా అర్థం కాని పరిస్థితి అట్లా చూసినాయి బాగుందన్నా సినిమా సూపర్ మంచిగా లవర్స్ కోసం ఎన్నో ప్లేసులు ఉన్నాయి వెళ్ళండి వెళ్ళండి మన ఇండియా జనాభా పెరగాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అలాగే సమంత ప్లస్ నాగ చైతన్య గారు ఇద్దరు కలిసి బాగుండాలి కింగ్ అండి కింగ్ ఒక్కడే రెండు ఏం చెప్తాం బ్రో లాస్ట్లో ట్విస్ట్ లేండి సార్ సార్ తట్టుకోలేము సార్ ఎంత ఎంటర్టైన్మెంట్ తట్టుకోలేము క్లైమాక్స్ అర్థం కాలేదు అందుకే ఏడుస్తున్నాడు బ్రో బాగో చెప్పు మరి గైస్ సినిమా బాగుంది ప్రతి ఒక్కరు వచ్చి చూడండి ఎలాంటి సినిమాలు రావాలి నా గొంతుకు పోయింది థియేటర్లో అడిసి అరిచి సో ప్రతి కెమెరా కవర్ చేసుకొని చెప్పలేకపోతున్నా ప్రతి ఒక్కరు లవ్ స్టోరీని చూసి ఇంకా దిగ్విజయం చేయండి సినిమా ఇండస్ట్రీ లెగాలి లేస్తుంది సినిమా ఇండస్ట్రీ ఇక హీరో హీరోయిన్లు వాళ్ళ డ్యాన్స్ ఎంత బాగుందో యాక్టింగ్ అంతకన్నా అంతకు మించి ఉంది అన్నమాట సినిమాలో ఓవరాల్ కెమిస్ట్రీ ఎలా ఉంది అనుకుంటా ఓవరాల్ కెమిస్ట్రీ బాగుంది ఫిజిక్స్ సోషల్ తెలుగు ఇంగ్లీష్ అన్ని బాగున్నాయి ఇక మనం చెప్పుకోవాలంటే ఇది మన రియల్ లైఫ్ స్టోరీలే బ్రో ఇది ఏదో కొత్తగా తెచ్చిన స్టోరీ ఏం కాదు ఇది మన రియల్ లైఫ్లో మన సోషల్ మీడియా కాదు సమాజంలో ఏం జరుగుతుందో అదే అన్నమాట ఈ స్టోరీ చాలా బాగా చూపించాడు ఎండింగ్ కూడా బాగానే ఉంది సినిమాకి ఓవరాల్గా ఒక మంచి సినిమా ఒక మంచి అటెంప్ట్ చాలా బాగుంది సినిమా ప్రతి ఒక్కరు వచ్చి తప్పకుండా చూడాలి సాంగ్స్ అయితే మ్యూజిక్ హైలైట్ బయ బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా బాగుంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇరగదీశాడు అంటే నా చైతన్య డిఫరెంట్ స్లాంగ్తో వచ్చాడు కదా ఎలా అనిపించింది మీకు నాగ చైతన్య డిఫరెంట్ స్లాంగ్ అంటే ఇది తెలంగాణ స్లాంగే అనమాట మొత్తం అందరి క్యారెక్టర్లు తెలంగాణ స్లాంగ్లోనే ఉంటుంది సో ఇది ఒక విలేజ్ స్టోరీ ఒక ఊరు స్టోరీ అనమాట ఒక ప్రాంతాన్ని తీసుకున్నారు తెలంగాణ ఎంచుకున్నారు బాగానే ఉంది ఓకే యాక్టింగ్ వరకు ఇరగదీసాడు అనమాట ప్రతి ఒక్కరూ తప్పకుండా వచ్చి చూడండి సినిమా అనేది చాలా బాగుంది